హలో అండి, అందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నా మార్నింగ్ 5:30కి లాగండి. 5:30కి మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ రైస్ పెడతా అండి. తర్వాత కుక్కర్లో పప్పు పెడతా. రెండు ఒకే కుక్కర్లో పెట్టచ్చు, బాక్స్లలో పెట్టి, కానీ అది లేట్ వస్తుందండి విజిలు. ఇదైతే పప్పు ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఎందుకంటే విజిల్ కూడా పోవాలి కదా పప్పు మళ్ళీ తాలింపు పెట్టడానికి. అందుకే విడివిడిగా పెట్టేస్తా, ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో రైస్, మళ్ళీ ఒక సైడ్ ఏమో కూర పొయ్యి వేస్తా. ఇదేమో పాల ప్యాకెట్ ఏమో ఫ్రీజర్లో పెట్టినాను, మర్చిపోయి రాత్రి. అదేమో గడ్డలాగా అయిపోయింది, దాన్ని తీసుకెళ్లి బకెట్లో వేసిన ఫస్ట్, ఎందుకంటే ఇవి అయ్యే లోపు అవి కరిగిపోతాయని. ఫస్ట్ అయితే ఎప్పుడైనా నేను పాలు ఒక సైడ్ పెడతా అండి, ఎందుకంటే పాలు మరగాలి కదా ఫస్ట్. కానీ ఇవాళ పాల ప్యాకెట్ గడ్డలాగా అయిపోయింది, అది ఇంకా కరగడానికి టైం పట్టుద్ది. అటైతే నేను కర్రీ అండి, సిమ్లా మిర్చి రాత్రికి కట్ చేసి పెట్టుకున్నా, టమాటా, ఆలు, సిమ్లా మిర్చి అండి మూడు కలిపి ఇంకా కూర చేస్తున్నా. రోజు మార్నింగ్ ఇలా అండి, గజిబిజి గజిబిజిగా ఉంటుంది. అంటే కరివేపాకు, కొత్తిమీర అలాంటివి కూడా వేయలేనండి, అంత టైం కూడా ఉండదు. ఫటాఫట్ ఫటాఫట్ చేయడమే. అంటే మా హస్బెండ్ కూడా ఏమీ అనరు. టేస్ట్ ఉప్పు కారం అంత కరెక్ట్ చేసుకుంటే చాలండి. కొన్నిట్లలో వేసే దాంట్లో కొంచెం గరం మసాలా అలాంటివి కూడా వేస్తా. సిమ్లా మిర్చి ఒకటే చేస్తే సరిపోదని అందులో రెండు ఆలు, రెండు టమాటాలు అలా వేసినాడు. అలా అయితే కొంచెం కూర కొంచెం ఎదిగా అవుద్ది. అది ఓన్లీ టిఫిన్స్ వరకే అవుద్దండి, మళ్ళీ ఆఫ్టర్నూన్ మనం ఏమైనా చేసుకోవాల్సిందే. ఒక్కోసారి చేస్తా అండి ఆఫ్టర్నూన్, ఒక్కోసారి అయితే చేయను. ఒక్కరోజు మార్నింగ్ కర్రీ ఎక్కువ చేస్తా. ఇంకా మార్నింగ్ అవ్వదనే నైట్ నీకు అడ్జస్ట్ పెట్టుకుంటా అండి. అయినా కూడా అసలు 1 అవర్ సరిపోదు. 1 అవరు 5:30 కంటే ముందు లేద్దామంటే మనకు అవ్వదు, ఎందుకంటే పడుకునేసరికి రాత్రి లేట్ అవుద్ది. మధ్య మధ్యలో లేవడం పిల్లలతోని ఇంకా నిద్రే ఉండదు అసలు. ఇంకా 5:30 కన్నా ముందు నేను పెట్టలేని అలారంలు ఇవ్వలేను, 5:30 ఏదైనా కానీ. ఇంకా మార్నింగ్ కంపల్సరీ టిఫిన్లోకి అయితే చపాతీ అండి, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చల్లారిపోతాయి కదా. చపాతి అయితే ఇంకా తింటారు. ఇడ్లీ దోశ ఇలాంటివి అయితే అస్సలు ఇవ్వనండి, ఎప్పుడో ఒకప్పుడు ఇస్తా. ఇడ్లీ ఇస్తే మాకు ఎంత లేదని ఒక 20 ఇడ్లీ ఇవ్వాలండి, అందరూ నార్త్ వాళ్ళు కాబట్టి. ఇడ్లీ ఇస్తే నేను ఒక 20-30 ఇడ్లీలు అండి, పెద్ద పెద్ద డబ్బా చట్నీ. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తే ఇడ్లీ, నెలలో 1-2 సార్లు అంతే అండి. ఇంక ఈ చపాతీలు మా పెద్దోడికి ఈయనకండి టిఫిన్కి ఇద్దరికి. కర్రీలో ఇంకా ఉప్పు కారం వేసిన, ఫస్ట్ వేయలేదు, ఓన్లీ తాలింపు వేసి అందులో అన్ని వెజిటేబుల్స్ వేసిన, కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసిన. మళ్ళీ అది ఉడికేలోపు ఇక్కడ ఏంటంటే చపాతీలు అయిపోతాయి. ఇంకా చపాతీలు అయిపోయినాయి, ఇక్కడ పప్పు తాలింపు పెట్టుకుంటున్నా. ఎలా అయితే నేను ఫాస్ట్గా చూపిస్తున్న వీడియోని అలాగే మార్నింగ్ ఉంటుందండి. గజిబిజిగా ఎటు వెళ్తున్నా ఎటు వస్తున్నానో తెలియదు, ఎందుకంటే టైం అలా ఫాస్ట్ ఫాస్ట్గా పోతూనే ఉంటుంది. పప్పు చేయడం లేకుండా నాకు టైం మిగులుద్దండి. ఈయన కంపల్సరిగా పప్పు ఉండాలి రోజు, కంపల్సరిగా. ఇంకెవరైతే లాస్ట్కి పాలు కాగబెట్టడం ఏంటంటే అప్పటివరకు కొంచెం మెల్ట్ అయినాయి అవి వాటర్లో వేయడం వల్ల. పట్టుమనేసరికి లోపల కొంచెం గడ్డలాగా ఉండేయండి, ఆ గడ్డ పడి పాలు కొంచెం బయటపడ్డాయి అంతా. గ్యాస్ అంతా ఖరాబ్ అయింది, ఇంకా పోనీలని వదిలేసుకున్నాయి, ఎందుకంటే అప్పుడు చేసుకుంటే టైం సరిపోదు, ఇంకా అలా వెళ్ళిపోయిన తర్వాత చేసుకుందామని వదిలేసిన. ఇంకా అది హనీ అండి, హనీ పసుపు. మా ఈయన ఏంటంటే పాలు హనీతో తాగుతాడండి, హనీ పసుపు పాలు రోజు. ఒక నా పెళ్ళై 13 ఇయర్స్ అండ్ 13 ఇయర్స్ నుంచి మార్నింగ్ అయితే రోజు ఇదే ఆఫీస్కి వెళ్ళే ముందు హనీ పసుపు పాలు. మేము ఎవరం తాగమండి, మా ఇంట్లో కప్పు తీయన మాత్రం అది రోజు కంపల్సరీ. పప్పు అండి, పప్పు అయితే బాటిల్లో పోస్తుంది, ఎందుకంటే లీక్ అవ్వదు కదా. ఈ బాటిల్లో అయితే లీక్ అవ్వదండి, డబ్బాలు తెచ్చినండి పప్పు కోసం స్పెషల్గా దొరికితే, కానీ లీక్ అవుతుందండి, బ్యాగ్ ఖరాబ్ అవుతుంది. ఇంకా అదంతా కాదని ఇది మన ప్రియ పచ్చడి, టమాటా పచ్చడి బాటిల్ అండి అది.
ఆ బాటిల్ పప్పు కోసం ఉంచుకున్నా. తర్వాత ఒక డబ్బాలో రైస్ పెట్టేసిన, ఒక డబ్బాలో కర్రీ, చపాతీలు అన్నీ పెట్టేసినాను. ఇంకంతా చూపించలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది ఈరోజు వీడియో వల్ల. ఒక 5 మినిట్స్ వీడియోని అటు ఇటు చేసేలోపు నాకు లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మాకు కింద బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఈ చలికాలం వచ్చిందంటే బండి కొంచెం ప్రాబ్లం ఇస్తుందండి, స్టార్ట్ అస్సలు అవ్వదు. ఇంకా ఎంతసే ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ పట్టింది మా బండి స్టార్ట్ అవ్వడానికి. ఇంకా స్కూల్కి వెళ్తున్నా. ఇక్కడైతే అమ్మ ఏదో టెన్షన్ టెన్షన్లో వంట అయితే అయిపోయింది. నేనైతే షాల్ వేసుకున్నా అండి, వీళ్ళకైతే చలి పెట్టినా కూడా వీళ్ళు ఏది వేసుకోరు. ఇది ఎటు వెళ్ళట్లేదండి, మేము స్కూల్కి వెళ్తున్నాం. స్కూల్ కొంచెం దూరం ఉంటుంది. కాలనీ లోపలనే ఉంటుందండి, కాకపోతే ఈ కొనకి మా ఇల్లు అంటే ఆ కొనకి స్కూల్ అండి. అలా ఉంది. ఇంకా వచ్చేసిన వాడు దిగిపోయి వెళ్ళిపోయాడు. నేను స్కూల్ అయితే చూపించలేదండి, చూపించద్దు స్కూల్ని. ఇదండి రోజు మార్నింగ్ ఉండే రొటీన్ లైఫ్ ఇది. ఎర్లీ మార్నింగ్ 7 వరకు మాకు వంట అయిపోద్ది. కాకపోతే ఈ పక్క కనబడేదంతా పార్క్ అండి, జాగర్స్ పార్క్. అందరు జాగింగ్ వాకింగ్ చేసుకుంటారు ఆ పక్కన కనబడేదంతా. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయిండండి. ఆయన ఆఫీస్, పెద్దోడు స్కూల్. ఇంకా నేను వచ్చేసిన ఇంటికి. చిన్ను అయితే ఇంట్లో పడుకునే ఉన్నాడండి, ఒక్కోసారి లేచి పాపం ఏడుస్తాడు. కానీ ఏం చేసాడు, వాడిని తీసుకెళ్ళలేను. బలవంతంగా లేపి పట్టుకెళ్ళలేము. ఇక్కడ ఒక్కోసారి వాడు మధ్యలో నేను వెళ్ళిపోయిన తర్వాత లేచి ఏడుస్తాడు. అందుకోసం నేను లైట్స్ అయితే ఉంచి వెళ్తా ఒక రూమ్లో లైట్. ఆ చలిలో వాడిని తీసుకెళ్ళడం కూడా కష్టమే. ఇంకా నేను మెల్లె వెళ్ళి చూస్తున్నానమాట లేచిండా లేదా అని. వాడు మంచిగా పడుకొని ఉన్నాడండి. ఇదంకా ఇదైతే తెల్లారిన తర్వాత ఇంకా హాయిగా నేను చాయ్ తాగుతూ అప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందరు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా చాయ్ పెట్టుకుని తాగితే అప్పుడు నాకు ఊపిరి ఆడుద్ది. కాకులు అయితే ఇవాళ ఫుల్ కాకులు అండి, అక్కడ చూడండి ఇవాళ ఎందుకో ఫుల్ కాకులు వచ్చినాయి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదండి మార్నింగ్ రొటీన్, జిబిజి గందరగోళమైన లాగా. ఇలాగే ఎలాగో అయిపోయింది, అయిపోతుందండి మార్నింగ్ రోజు. ఇలాగే రోజు ఇలా గజిబిజీ ఉంటుంది. కాకపోతే ఇవాళ కొంచెం లేట్ అయిపోయిందండి ఈ వీడియో వల్ల. అటు సెట్ చేసి ఇటు సెట్ చేసి దానివల్ల లేట్ అయిపోయినాయి అని, లేకుంటే పర్లేదండి. 5 మినిట్స్ లేట్ అయిపోయింది పాపం మా ఆయన. ఓకే అండి, ఇప్పుడైతే ఏం లేదు, ఇంట్లో పనులు చేసుకుంటే మొత్తం. కిచెన్ చూసింది కదా ఎలా ఉందో చండాలంగా, చూడండి కనబడుతుంది ఇక్కడికి. ఇప్పుడు అవి స్టార్ట్ చేసుకోవాలి. ఆ పనులు అయిపోయిన తర్వాత చిన్నుని లేపాలి, చిన్నుని రెడీ చేసి స్కూల్కి దింపేసేయాలి. తర్వాత మళ్ళీ మిగిలిపోయిన పని చేసుకుండు. ఇదే అండి రోజు. ఓకే అండి, ఇక్కడైతే మా చిన్ను కోసం అండి కొంచెం ఫ్రై రైస్ చేస్తున్నా. సింపుల్గా మనకి నచ్చేటట్టు మిర్చి అలా లేకుండా, ఎందుకంటే చపాతీ పిండి అయిపోయిందండి.
కొంచెమే నేను కలుపుకున్నా అది వాళ్ళిద్దరికీ అయిపోయింది. ఇంకా మళ్ళీ వాళ్ళకి చపాతి పిండి చేసి అది అయ్యేలోపు లేట్ అయిపోద్దని కొంచెం మార్నింగ్ చేసిన రైస్ ఉండే కదా దాన్నే ఫ్రైడ్ రైస్ లా చేసి అందులో కొంచెం ఆనియన్స్ వేసి ఇచ్చినండి. వాడికి చపాతి కన్నా రైసే ఎక్కువ ఇష్టం. కానీ ఇంకా ఏంటంటే పడేసుకుంటాడండి, మీద పడేసుకుంటాడని స్కూల్కి అస్సలు ఇవ్వను నేను. కానీ ఇంక ఇవ్వాలి, ఇదే ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే బిస్కెట్స్ కేక్స్ ఇవన్నీ మంచిది కాదు, మళ్ళీ కడుపు నిండియండి అవి. ఇక నేను అవన్నీ లట్టు పొట్టి ఇచ్చే బదులు అదేదో అన్నం ఫ్రై చేసి ఇచ్చింది అయ్యామని ఇంక ఇది ఇచ్చేసినా అండి. మళ్ళీ నా దగ్గర ఇడ్లీ పిండి కూడా లేకుండా రుబ్బు అయిపోయింది. ఇదండి నా మార్నింగ్ మార్నింగ్ రొటీన్ రోజు 5:30 to 9 o'clock. ఇంకా మధ్య మధ్యలో పనులు కూడా కొంచెం చేసుకుని ఇంకా అవన్నీ ఇంకే ఏంటి రోజు రోజు చూపించాలని ఇలాగే ఉంటుందండి హౌస్ వైఫ్స్. ఏంటిది అమ్మాయి రోజు ఇదే చూపిస్తుంది అనుకోకండి. లైట్గా మిర్చి పౌడర్ వేసినండి. ఇందులో నేను ఏం వేసినంటే ధనియాలు జీలకర్ర కొంచెం పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను, అది వేసిన. అది వేయండి ఫ్రైడ్ రైస్లో మంచి టేస్ట్ వస్తుందండి. మళ్ళీ ఆనియన్స్ని వట్టిగా కట్ చేసి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత పైనుంచి చల్లుకోండి ఇలా ఆనియన్స్ని కట్ చేసి ముక్కలు అలాగే వేసుకోండి రైస్ పైన. అది తినేటప్పుడు క్రిస్పీ క్రిస్పీగా మంచిగా ఉంటుందండి. ఇదండి ఈరోజు నా బ్లాగ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి. నా బ్లాగ్ నచ్చితే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ అయితే అలా పైన వేసుకుంటేనే బాగుంటుందండి. ఫ్రై అంతా అయిపోయిన తర్వాత పైన మళ్ళీ కావాలంటే ఒక 2 చుక్కలు నిమ్మకాయ చుక్కలు పిండుకోండి బాగుంటుంది. ఇంకా మా చిన్ను ఇవాళ ఫుల్ టిఫిన్ ఖాళీ చేసుకొని వస్తాడు.